ఓంకార బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. హరి హరి ఓంకారాయ నమో నమః. ఓం మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం సర్వదేవతాభ్యో నమః, ఓం అకర్మైవ మోక్షాయై నమః. ఓం గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంతస్తిమిర నిర్భేద భానవే కామదేనవే వికల్పజగతి కల్పతరువే గురువే శ్రీ విజేశ్వరీ దేవి ఆత్మాంజలి. మొక్కెద తల్లిదండ్రులకు మొక్కెద గురుదైవమునకు మొక్కెద గురుపీఠమునకు మొక్కెద మహర్షుల కల్లం మోదముతో నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమశ్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనస్య లాకయా చక్షురం నీలితం యేన తస్మై శ్రీ గురువే నమః. అనేక జన్మ సంప్రాప్త కర్మేందేన విదాహినే ఆత్మజ్ఞాని దానేన తస్మై శ్రీ గురువే నమః. నగ్రోరధికం తత్వం నగ్రోరధికం తపః తత్వజ్ఞానాత్పరం నాసి తస్మై శ్రీ గురువే నమః. మన్నాదో జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురువే నమః. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష పరమేశ్వర శ్రీ హర హర మహాదేవ్. శ్రీ గురుదేవులకి నమస్కారం. హరహర మహాదేవ్. ఈరోజు మీ ముందుకి రావడం అనేది మేము గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కావచ్చు. ఆ సమయం సందర్భము ఈరోజు మాకు మిమ్మల్ని కలవాలని రాసి ఉంది. అనుకోకుండా 2 రోజుల కిందట భోజనం చేస్తూ మిమ్మల్ని కలవాలని ఒక సంకల్పం వచ్చింది. అనుకోకుండా 2 రోజుల తర్వాత మిమ్మల్ని ఈరోజు చేయడం జరిగింది. అంత ఈశ్వరానికి సంతోషం స్వామి. మొట్టమొదటిగా నేను ఒక రాత్రంతా కూర్చొని ఒక పేపర్ రాసుకున్నాను స్వామి. మొట్ట 3 పోర్షన్లే నాకు ఆధ్యాత్మికకు సంబంధించినటివి, మిగతావన్నీ నా పర్సనల్ సంబంధించినటివి. అయినా కానీ మీరు ఈరోజు నేను ఎవరిని అనే విషయము నాలో కొన్నాళ్ళుగా చాలా తపనతో ఉన్నానండి. నేను అన్ని విధాలుగా సాంసారికంలో నాకు ఇప్పుడు 50 ఏండ్లు వచ్చినా సాంసారికంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. తల్లిదండ్రుల మీద ఆధారపడిన వ్యక్తిని నేను, అంటే అది ఏమో తెలియదు. కానీ ఈరోజు నేను ఎవరు అనే విషయం తెలుసుకోవాలనే ఒక తపన ఒక కొన్ని నెలలుగా నాలో ఉంది. నేను మా గురువుగారి ద్వారా గాయత్రి చేసుకుంటూ ఉన్నాను. ఆ సాధనలో ఉంటూ కూడా మిమ్మల్ని విని 2013 సంవత్సరంలో అనుకోకుండా త్రివేణి సంఘంలో కాశీలో ఒక నాగసాధులకు దర్శనమిచ్చారు. తర్వాత ఈ 6 సంవత్సరాల తర్వాత మీ దర్శనం, అది నా భాగ్యం. వాళ్ళ అనుగ్రహము ఇప్పుడు అనుగ్రహించింది. మొట్టమొదటిగా నేనెవరిని స్వామి? ఆత్మ మాత్రమే. ఆత్మ, ఆత్మకు చావు ఉండదు పుట్టక ఉండదు అంటారు. కానీ చాలా చోట్ల ఆత్మ ఒక జ్యోతి స్వరూపంగా వెళ్ళిపోతూ ఉన్నట్టుగా చూపిస్తారు. మరి ఆ జ్యోతికి ఆత్మ లే ఆకారం లేదు, నిరాకారం అని తెలుస్తుంది. మరి రుచి లేదు, వాసన లేదు అంటారు. ఆ జ్యోతి స్వరూపం ఎందుకు స్వామి? ఆ జ్యోతి స్వరూపం ఎందుకు అని అంటే, పరబ్రహ్మ తలకు ప్రతి స్వరూపమే ఆత్మ. ఆత్మ పరబ్రహ్మ నిత్యము వెలుగే, ఆత్మ కూడా వెలుగే. ఆత్మ కూడా వెలుగే. చాలా సంతోషం స్వామి. మీరు మీ వీడియోల ద్వారా
మీరు అద్వైతాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు, అంతటా ఒకటే ఏదైతే ఉండే అదే సత్యం అని చెబుతూ ఉన్నారు. కానీ అంతటా ఒకటే అన్నప్పుడు ఇన్ని రూపాలు ఎందుకు వస్తున్నాయి, ఇన్ని రూపాల్లో ఉండాల్సిన అవసరం ఏముంది, ఏ రూపాన్ని అయితే కొలిస్తే ఆ ఏకత్వానికి సరి చేరుతాము? సరే, ఒక స్త్రీమూర్తిని ఉదాహరణగా తీసుకుందాం. ఆ స్త్రీమూర్తి ఒకరికి జన్మించినప్పుడు బిడ్డ మాత్రమే, కాలక్రమంలో అదే బిడ్డ ఇంకొకరికి అక్క, అదే బిడ్డ కాలక్రమంలో ఒకరికి అక్క అయినటువంటి ఆ బిడ్డ ఇంకొకరికి భార్య అవుతుంది, అదే బిడ్డ ఇంకొకరికి భార్య అయిన క్రమంలో ఒక తల్లిగా మారుతోంది. ఆ తర్వాత కాలక్రమానుసారం వదిన గారు, ఇలాగ ఎన్నో అవతారాలు, అదేవిధంగా నానమ్మ అమ్మమ్మ, ఇన్ని అవతారాలు ఎత్తుతోంది ఒకే స్త్రీ. ఒక్క స్త్రీ అన్నది ఇన్ని అవతారాలు ఎత్తితే పరమాత్మ అవతారాలు ఎత్తడా? ఎన్ని అవతారాలు ఎత్తినా కానీ ఉన్నది పరమాత్మ ఒక్కడే కదా. ఎలాగైతే స్త్రీమూర్తి ఒక్కటే అవుతుందో అదేవిధంగా పరమాత్మ కూడా ఒకడే కదా. అవునండి. ఇక గురు పరంపరలోకి వస్తే ఒక రెండు ప్రశ్నలు. నేను గురుగీత అనేది ఒకటి చదివానండి. మంచిదండి. ఆ గురుగీతలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాల్లో అది దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి గురుగీత, గణపతి సత్యనారాయణ దాస్ స్వామి తీసుకున్నాను. ఆ గురుగీతలో ఏం చదివిందండి చెప్పారంటే, నీవు ఏదైనా ఒక గురువుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ గురువుని పరీక్షించండి అన్నారు. ఎన్ని రకాలు కావాల్సి వస్తే అన్ని రకాలుగా పరీక్షించుకోండి, పరీక్షించుకున్న తర్వాత నీకు నచ్చిన తర్వాతనే ఆయనకు శరణాగతి కావాలండి అన్నారు. అప్పుడు గురు పరంపరలో మీరు కొనసాగించండి అన్నారు. నేను అది చదివిన తర్వాత నా మనసులో అట్లాగే నిలిచిపోయింది. మంచిది. తర్వాత ఒకసారి గురుగీత చదువుతున్నప్పుడు దత్తాత్రేయుడికి గారికి ముగ్గురు గురువులు ఉన్నారు అని ఒక చోట చదివానండి. మరి దత్తాత్రేయుడికి ముగ్గురు గురువులని అక్కడ ఉండడం ఏంటి? ఇప్పుడు నేను మా గురువుల దగ్గర ఒక ఉపదేశం తీసుకున్నానండి, మరి ఒక గురువు దగ్గర తీసుకోవడం వల్ల తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోవచ్చా అండి? ఎలాగంటే ఆ వివరం చెప్పండి. చెప్తాను. ఉదాహరణకి మనమందరం చదువుకున్నది లౌకికమైన విద్య అనుకుందాం. అవునండి. అక్షరాభ్యాసం చేసినటువంటి ఆ అయ్యగారు మొదటి గురువు. అవును. అంతకు మించి చెప్పాలంటే అమ్మ అని పిలుపు నేర్పించినటువంటి తల్లి మొదటి గురువు. అవునండి. అంతకు మించి చెప్పాలంటే తండ్రి నిత్యము జ్ఞానమే ఇస్తాడు. అవునండి. ఆయన అందరికంటే గొప్ప గురువు. అవునండి. ఆ తర్వాతే గురు పరంపరలో ఉండే అనేక 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 గురువులు. అవునండి. ఇదంతా ఎలాంటిదంటే ఫస్ట్ అక్షరాభ్యాసం. అవును. అనుకుంటే అక్కడి నుంచి చూసుకుందాం. అవును. ఫస్ట్ అయ్యగారు. అయ్యగారు. దాని తర్వాత ఎల్కేజీ. అందులో కొన్ని సబ్జెక్టులకి ఇద్దరు ముగ్గురు టీచర్లు ఉంటారు. ఓకే. ఆ తర్వాత క్రమంలో ఒకటో క్లాస్ నుంచి టీచర్ల తాలూకు సంఖ్య పెరుగుతుంది. అవునండి. అదేవిధంగా టెన్త్ క్లాస్ దాకా అనుకోండి, అంతకుమించి ఇంటర్మీడియట్ అనుకోండి, అంతకుమించి పీజీ అనుకోండి, అంతకుమించి పిహెచ్డి అనుకోండి, ఎంతోమంది గురువులందరూ కూడా సమయానుసారం వస్తూనే ఉన్నారు. వాళ్ళ ద్వారా నేర్చుకున్న విద్య మనకు లౌకిక జీవనాన్ని ఇస్తుంది, అంతకుమించి జ్ఞానాన్ని ఇస్తుంది. సో ఒక్క గురువే అన్నీ చేస్తున్నాడా? కాదు. అనేక మంది గురువులు కలిసి చేస్తున్నారు. అసలు నిజానికి చెప్పాలంటే గురువు అనేది అనేక స్వరూపాల సంకలనం. అవును. అంటే సమాహారం. ఎలా అంటే ఉదాహరణకి ఈ విశ్వరూపం తీసుకోండి. విశ్వరూపంలో ముఖానికి ముఖం శాంత ముఖం. అవును. కనబడుతుంది. ఇటుపక్క కొన్ని వేల ముఖాలు, ఇటుపక్క కొన్ని వేల ముఖాలు ఉంటాయి. అదే విధంగా గురుస్వరూపం కూడా అలాగే ఉంటుంది. సంతోషం. మొదటి గురువు అక్షరాభ్యాసం చేసిన వాడు అని అంటే ఆయన మొదటికి శాంతంగా కనబడేటువంటి ముఖం అనుకోండి. ఆ తర్వాత ఎంతోమంది టీచర్లు మనకు వస్తూనే ఉన్నారు. అందులో కొన్ని టీచర్లు మన వీపులు మోగిస్తున్నారు, కొన్ని టీచర్లు ప్రేమగా లాలిస్తున్నారు, కొన్ని టీచర్లు జ్ఞానం ఇస్తున్నారు, కొన్ని టీచర్లు అజ్ఞానంలో తోస్తున్నారు. సంతోషం. ఇంకొక నా మనసులో ఉండండి. అడగండి. కార్తీక పురాణం చదువుతున్నప్పుడు చివరిలో పోలి పండుగ అని ఒకటి వస్తుంది. అవునండి. ఆ పోలి అనే ఏమో ఒక చాకలేమ. ఎంత భక్తి ఉంటే ఆమె పోలి ఒక చాకలేమ ఇంట్లో ఉన్నటువంటి అత్తగారు పోరు పడలేకనే గుడి పోలేకనే ఆమె ఇంటిలోనే దీపం వెలిగించుకుంటూ
అత్తగారు పోయి వచ్చే లోపలే ఆ భగవంతుడు ఒక పుష్ప విమానం పంపించి ఆ పుష్ప విమానంలో తీసుకొని వెళ్తాడు. అంతటి అంటే ఆ భక్తురాలు భగవంతునితో అంతటి సామీప్యం సామీప్యం అంటే ప్రత్యక్షంగా చూడగలుగుతుంది. కానీ ఎంతో మంత్ర ఉపదేశం చేసి ఉండి, ఎంతో సాధన చేసి ఉండి, నిరీక్షించి కూడా అక్కడ కొందరికి దొరకదండి. కానీ ఏమీ సాధన లేకపోయినా కానీ, భక్తితో ఉన్నా కానీ, భగవంతుడు ఆ పుష్ప విమానం పంపించి ఆ తనలో ఐక్యం చేసుకుంటారు. ఇక్కడ ముక్తి అది ఆమె పోయింది ముక్తి అనుకోండి. ఇక్కడ మేము ఇంత ముక్తి ఇంత మీరు ఇచ్చినటువంటి ఆ గురువు ఉపదేశంతో సాధన చేసినా కానీ మీలాగా సద్గురులాగా భగవంతుడు మేము ఇట్లా కూర్చొని మాట్లాడగలమా? అది సాధ్యం కాదండి. ఎందుకని సాధ్యం కాదు అని అంటే, ఇప్పుడు నడుస్తున్నది కలియుగం. అంతకు మించి చెప్పాలంటే భగవంతుడి తాలూకు అనుగ్రహం పొందాలి అంటే ఎన్ని ఎంత తీవ్రమైన సాధన చేసినా, ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా అది సాధ్యం కాదు. సాధ్యం కాదు. ఈ కలియుగంలో అతి ఉన్నతమైన అతి తేలికపాటి దగ్గర మార్గం ఏది అంటే భక్తి. భక్తి భక్తి ద్వారానే ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది. సాధ్యమవుతుంది. ఈ భక్తి అనేది మూడు రకాలు, త్రివిధమైన భక్తులు ఉన్నాయి. ఒకటి నైమిత్తిక భక్తి, నైమిత్తిక. రెండవది ఆత్మైక భక్తి, మూడవది పరాభక్తి. పరాభక్తి పరాభక్తి అనేది ఏమిటో చెప్తాను. ప్రతి ఒక్క భక్తి వివరము నేను చెప్తాను. ఫస్ట్ మనం ఏమనుకున్నాము, నైమిత్తిక భక్తి. నైమిత్తిక భక్తి అని అంటే ఇట్ విల్ బీ స్టిప్యులేటెడ్ టైం. ఓన్లీ మనం స్నానం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు దేవుడికి దండం పెట్టుకుంటాం. ఆ టైంలో మాత్రమే మనలో ఉండేటువంటి ఆ భక్తి ఖచ్చితంగా ఉంటుంది. ఆఫ్టర్ దాట్ 24 అవర్స్ వరకు భగవన్ నామ స్మరణ కూడా మనం చెయ్యం. ఇది నైమిత్తిక భక్తి. నైమిత్తిక భక్తి. దాని తర్వాత ఆత్మైక భక్తి. ఆత్మైక భక్తి అని అంటే భగవంతుడితోటి మనము ఒక ఆత్మానుబంధం కలిగించుకుని జీవించటం, అది ఆత్మైక భక్తి అంటారు. అంటే ఉదాహరణకి భగవంతుణ్ణి గురువుగాను భావించవచ్చు, భగవంతుణ్ణి తండ్రిగాను భావించవచ్చు, భగవంతుణ్ణి అన్నగాను భావించవచ్చు, అంతకుమించి భగవంతుణ్ణి బిడ్డగా కూడా భావించవచ్చు. ఎలా భావించినప్పటికీ ఆ భావనలో ఒక స్వచ్ఛత ఉండాలి. ఇలాంటి ఆత్మైక భక్తి ఇంతవరకు కేవలం ఇద్దరికి మాత్రమే సాధ్యమైంది. ఒకరు రాధాదేవి, రాధాదేవి. రెండవది మీరాబాయి, మీరాబాయి. వీళ్ళిద్దరికి మాత్రమే సాధ్యమైంది. అదే పరాభక్తి. పరాభక్తి అని అంటే నిద్ర లేచింది మొదలుకొని నిద్ర పోయేంత వరకు, నిద్రలో సైతం అదే భగవన్ నామ స్మరణ, అదే చింతనలో జీవించటం. ఇది ప్రతి ఒక్కరూ చేయగలిగిందే, చెయ్యదగినదే. సర్వకాల సర్వావస్థల ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. మీరు బైక్లో పోతూ కూడా ఆ దైవనామస్మరణ చేస్తూ జీవించవచ్చు. అదేవిధంగా భోంచేస్తూ కూడా భగవన్ నామస్మరణ చేయవచ్చు. చివర అక్కడికి ఆ ఘోరాలు మాత్రమే మాట్లాడగలిగింది. శబ్దంగా నేను మాట్లాడుతున్నాను. ఒక భార్య భర్తతో కాపురం చేస్తున్న సమయంలో కూడా, ఆ భగవన్ నామస్మరణని కొనసాగించవచ్చు. అంతటి గొప్ప శక్తి కేవలం ఒక పరాభక్తికి మాత్రమే. పరాభక్తి దాని ద్వారా భగవంతుడిని చాలా తేలిగ్గా మనం దగ్గర చేరుకోవచ్చు. అంటి అంటున్నట్టుగా మీరు చెప్తున్న విధానం అంటే అంటి అంటున్నట్టుగా పోతూ ఉండొచ్చు. దేనిదోనే అది ఉంటుందండి, అదే ఏదోన అది ఉంటుంది. ఏ ఒక్క దానికి కూడా ఎప్పుడు కట్టుబడి ఉండేది కాదు. అవును. అంటే ఒక తామరాకు మీద నీటి బిందువులా జీవించగల. అవును. ఇంకొక విషయం, యజ్ఞ కార్యక్రమాలు అనేది చాలా యజ్ఞ క్రతువులు చేస్తూ ఉంటాయి. అవునండి. ప్రతి భక్తుడు కూడా భగవంతునికి తన కోరికలను అనుసంధానం చేయడానికి ఒక ఆహుతి అనేది, ఆహుతులు ఇస్తానని యజ్ఞ కార్యక్రమం చేస్తానని. ఆ యజ్ఞ కార్యక్రమం చేసినప్పుడు ఆ యజ్ఞంలో సప్త జిహ్వలు అనేది వచ్చినప్పుడు మనం చేసే ఆహుతి ఆ భగవంతుని ఏదైతే భగవంతునికి చేస్తున్నామో అది చేరుతుందని అంటారు. ఖచ్చితంగా చేరుతుందండి. నిజానికి చెప్పాలంటే మనము ఒక విగ్రహం దగ్గర పెట్టేటువంటి నైవేద్యం తప్పనిసరిగా ఆయన స్వీకరిస్తూనే ఉన్నాడు. దాని వల్లనే ఆ యొక్క నివేదనలో ఒక ప్రత్యేకమైనటువంటి స్మెల్, ప్రత్యేకమైన రుచి, ఇవన్నీ ఉంటాయి. అందువల్లనే చూడండి తిరుపతి లడ్డు ఎంత టేస్ట్గా ఉంటుంది, మధురాతి మధురం. అంతకు మించి చెప్పాలంటే ఇదే బాలానగర్లో వినాయకుడి లడ్డు పెడతారు,
అది కూడా ఎంత కమ్మగా ఉంటుంది. అదే మనం రోజు ఇంట్లో అట్లా లడ్డూలు తెచ్చుకుని తింటున్నాం పులారెడ్డి దగ్గర నుంచి, ఏముంది రుచి? లేదు. అందులో ఉన్న కమ్మదనం దీనిలో ఎందుకు లేదు? బికాస్ ఇది కేవలం లడ్డు మాత్రమే, అది నివేదన. నివేదనలో ఉండేటువంటి రుచి అతి కమ్మగా ఉంటుంది. అలాంటి స్థితిలో భగవంతుడు స్వయంగా స్వీకరించినట్టు కాదు, కానీ తాను స్వీకరించాల్సింది ఏదైతే ఉందో అది స్వీకరించాడు. అదే మనలో ఉండేటువంటి భక్తి ప్రేమ. దాని మూలంగానే ఆ యొక్క నివేదనకు అంతటి గొప్ప టేస్ట్ వస్తుంది. అదే యజ్ఞయాగాదుల్లో క్రతువుల్లో మనం సమర్పించేటువంటి ఆహుతులు అగ్ని ద్వారా స్వయంగా ఆయా భగవత్ స్వరూపాలు స్వీకరిస్తారు. ప్రత్యక్షమవుతారని కూడా ఉంది అని మరి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అండి. ఆ యజ్ఞం చేసేటప్పుడు మీరు కావాలంటే కొన్ని ఫొటోస్ టక్ 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 అని చెప్పి స్పీడ్గా కొట్టుకుంటూ పోతుంటే ఎన్నో దేవతా స్వరూపాలు కనబడతాయి. అవునండి. ఆ అగ్ని గుణంలో, అగ్నిజ్వాల, ఈ అగ్నిజ్వాలల్లో ఏది కూడా గ్రాఫికల్ ఏం కాదు కదా? కాదండి. మాన్యువల్ ఇదేం కాదు కదా? మ్యానుఫ్యాక్చరింగ్ ఏం కాదు కదా? అలాంటి స్థితిలో కూడా అంత గొప్ప ఆకారాలు స్వరూపాలు మనకు ఆ అగ్నిగుణంలో కనబడతాయి. అవే దేవతా స్వరూపాలు. అంటే మా ఊర్లో జరిగిన చిన్న సంఘటన స్వామి, దత్తాత్రేయ గుడి సాయిబాబా గుడి ఉందండి. ఇది జరిగి ఒక వారం రోజులు కూడా కాలేదు. ఒక స్వామి దత్తాత్రేయ గారికి హారతి నివేదన ఇస్తున్నారు. ఆ హారతి నివేదన ఇస్తూ ఉంటే మన పద్మనాభ స్వామి లక్ష్మీదేవి ఉన్నటువంటి ఆకారం అనేసి కనబడడం జరిగింది అనమాట. అద్భుతం. ఆ అద్భుతం జరిగినలో ఇప్పుడు మీరు చెప్పంగా ఆ విధానము అది గుర్తు వస్తుంది. అది చాలా చాలా సంతోషం అండి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇటువంటి వివరణ చెప్పగలిగితేనే మాలాంటి అజ్ఞానులు అనుకోండి, జిజ్ఞాసులు అనుకోండి, అలా అనుకోకండి, ఇక్కడ అలా అనుకోకండి, తెలుసుకోగలుగుతారు. భగవంతుడు అందరికీ సరి సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు, ఆలోచన, విచక్షణ, జ్ఞానం ఇవన్నీ అందరికీ ఇచ్చారు. కాకపోతే మనం పెరిగినటువంటి వాతావరణం, మన తలకు సామాజిక స్థితిగతులు, మన ఆర్థిక స్థితిగతులు, వీటన్నింటి కారణంగా మన మనస్సు ఒక మాయలో చిక్కుకోవడం వల్ల అనేక సమస్యలకు మనం గురి అవుతున్నాము. అంతకు మించి ఆ సమస్యల వలయంలోనే చిక్కి జీవిస్తున్నాము. ఇందులోంచి బయటికి రావాలంటే ఎలా అనంటే, నిత్యము కూడా ఏదో ఒక నిత్య పారాయణం చేయండి. ఆ శివ మహాపురాణం కావచ్చు, అష్టాదశ మహాపురాణాల్లో ఏదైనా కావచ్చు, అంతకు మించి గురువు చరిత్రే కావచ్చు, ఏదైనా సరే ఒక నియమానుసారం ఒక పారాయణ అనేది చేసినట్లయితే మనిషిలో ఒక ఖచ్చితమైన సంస్కారం ఉత్పన్నమవుతుంది. ఎప్పుడైతే సంస్కారంగా మారుతాడో, సంస్కారవంతుడిగా మారుతాడో, అప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా తాను తప్పు చేయాలనుకున్నా కూడా చేయలేడు. సో వీ కెన్ మేక్ రైట్ ట్రాక్ అవర్ సెల్ఫ్. దెర్ ఈస్ నో నీడ్ టు గో ఫర్ ఎనీవన్. నేను నిత్యం కూడా నా కాలకృత్యాలు అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా నా తల్లిగారికి, నా తండ్రి గారికి నమస్కారం చేసుకున్న తర్వాతనే నేను దైవ మందిరంలోకి వెళ్తాను స్వామి. వెళ్ళిన తర్వాత మిగతా పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని నేను వస్తుంటాను. కానీ గురు పరంపరలో కూడా నేను మొట్టమొదటిగా తల్లిదండ్రులకు చేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి మంత్రోపదేశం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఈ యాత్రలు మీ యొక్క సంపూర్ణ యొక్క అనుగ్రహం నాకు ఎల్లప్పుడూ ఉండాలనేసి. ఎప్పుడు ఉంటుందండి, నా ఫోన్ తెల్లవారి 5 ఆన్ అయితే మళ్ళీ తెల్లవారుజాము 3 వరకు మోగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. తప్పకుండా స్వామి. అన్నదా శరణం నాసి తమైవ శరణం తస్మాత్ కారుణ భావేన రక్షతు.